కారంపూడి పట్టణంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాచర్ల నర్సరావుపేట ప్రధాన రహదారులపై లూథరన్ చర్చ్ ముందు భారీ వృక్షం ఒక ఇంటి మీదకి పడింది. దీంతో కారంపూడిలో భారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇంటిలో నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి ముందు భాగంపై చెట్టు పడడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. గృహం మాత్రం బాగా దెబ్బతిందని తెలిపారు. భారీ వర్షానికి అర్ధరాత్రి సమయంలో వృక్షం కొరడంతో కారంపూడి పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వెంటనే మరమ్మతులను విద్యుత్ అధికారులు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కారంపూడి పోలీసులు యంత్రాలు తెప్పించి చెట్టును కట్ చేసి వాహనాలకు ఇబ్బందులు లేకుండా చేశారు. రాళ్ళు తీయకూడదు అన్న, అవి పడతాయేమో.